ఏపీ అమరావతి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు విజయవాడ రెవెన్యూ భవన్లో సమావేశమైన ఏపీజేఏసీ అమరావతి సభ్యులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మార్చి తొమ్మిది నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మార్చి పదిహేను నుంచి ఇరవై వరకు అన్ని జిల్లాలో ధర్నాలు చేస్తామన్నారు మార్చి ఇరవై ఒకటిన సెల్ఫోన్ డౌన్ మార్చి ఇరవై నాలుగున హెడ్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు ఏప్రిల్ ఐదవ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరోసారి నిర్వహించి రెండో ఫేజ్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు కానీ ఆ నమ్మకం ఇప్పుడు పూర్తిగా సడలిపోయిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల చైర్మన్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఈ దశలో మేల్కొని ఉద్యమం చేయకపోతే భవిష్యత్తు తరాలు మిమ్మల్ని క్షమించవని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఆ తరుణంలో మేము ఉద్యమానికి సిద్ధమై ఈరోజు ఉద్యమ కార్యాచరణకు ప్రకటించడానికి కారణం ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వం చర్యల వల్లే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం చూసిన చుల కేవలం మా ఉద్యమం మా బాధ మా ఆవేదనగానే గమనించాలి ఇది ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు రేపు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి నర్సింహ మనకు అందుబాటులో ఉన్నారు నరసింహ ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇవాళ కీలక సమావేశం విజయవాడలో జరిగింది ప్రధానంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఐదు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు జరిగింది ఉదయం నుంచి కూడా పలు ఆర్థిక ఆర్థికేతర అంశాలకు సంబంధించి కూడా సమావేశంలో పలు చర్చించి పలు కీలక నిర్ణయాలు అంటే కార్యాచరణకు సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది గతంలో ఏదైతే ఆర్థిక ఆర్థికేతర అంశాలకు సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి దాంతోపాటు కోవిడ్ సమయంలో చనిపోయిన వారికి ఆర్థిక సహాయం ఇప్పటివరకు కూడా అందించలేదు అన్న అంశాల మీద పలు రకాల డిమాండ్లతో కూడా గతంలో అధికారులకు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదంటూ కూడా అటు ఉద్యోగ సంఘాలు తీవ్రమైనటువంటి ఆగ్రహం అటు ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మార్చి తొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు అటు ప్రభుత్వం స్పందించిన కారణంగా కూడా మార్చి తొమ్మిది నుంచి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది మార్చి తొమ్మిదవ తేదీ నుంచి కూడా దాదాపు అన్ని చోట్ల కూడా విధులకు హాజరయ్యే సమయంలో నల్ల బ్యాడ్జీలతో విధులకు విధులకు హాజరు హాజరయ్యే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు మార్చి పదమూడు పద్నాలుగు పదిహేను భోజన విరామం సమయంలో కూడా ఆందోళన చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది ప్రధానంగా మార్చి పదహారు ఇరవై వరకు కూడా అన్ని జిల్లాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు దాంతోపాటు మార్చి ఇరవై ఒకటిన డౌన్ అంటే ప్రధానంగా ఏదైతే ప్రజెంట్ ఆన్లైన్ సర్వీసులు మొత్తం కూడా నడుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అంటే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏదైతే కొంత సర్వీసులు చేస్తున్నారో వాటన్నిటికీ అంటే పూర్తిగా సెల్ డౌన్ బ్రేక్ చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆ రోజు పూర్తిగా సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నటువంటి స్విచ్ ఆఫ్ చేసి తమ అయితే తెలుపుతారు ప్రధానంగా మార్చి ఇరవై నాలుగుని హెడ్ ఆఫీసుల వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు దాంతోపాటు మార్చి ఇరవై ఏడున కరోతో కరోనాతో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు దాంతో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోయారో కొంతమందికి ఇప్పటివరకు కూడా ఆర్థిక సహాయం అందలేదంటూ కూడా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పద్యంలో ఆ రోజు వారందరూ వెళ్ళాక వెళ్ళి వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు దాంతో పాటు ఏదైతే ఏప్రిల్ ఒకటిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలను కూడా పరామర్శించున్నారు ప్రధానంగా అప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏమైనా స్పందించకపోతే సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఏప్రిల్ ఐదవ తేదీన మరొకసారి రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది ఆ సమావేశం తర్వాత రెండో ఫేజ్కి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించనుంది ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఒకటే చెప్తున్నారు ఏదైతే ఇవాళ వరకు కూడా సమస్యలు పరిష్కరిస్తారని ఆలోచించాము ఒక చర్చలకు పిలుస్తారని కూడా అనుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా చర్చలకు సంబంధించి పరిష్కారం సంబంధించి కూడా ఏ విధమైనటువంటి చొరవ చూపించలేదు కనుక ఇక్కడ నుంచి కార్యాచరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలంటూ కూడా భావించింది ఈ మేరకే మొత్తం కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది ఏప్రిల్ ఐదో తేదీన రాష్ట్ర కార్యవర్గం సమావేశం మరొకసారి సమావేశం ఎప్పటికీ కూడా సమస్య సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఆర్థిక ఆర్థికేతర అంశాలకు సంబంధించి కూడా రెండో సీరియస్ గానే ఉద్యమం చేస్తాం ఎత్తడి కార్యాచరణకైనా దిగుతాం కూడా అటు ఉద్యోగ సంఘాల నేతలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హరీష్ రైట్ థ్యాంక్ యూ నరసింహ